వినాయక చవితి ఎవ్రీ ఇయర్ జనరల్ వినాయక చవితి చిన్నప్పటి నుంచి కూడా అన్ని మన కష్టాలు అప్పటిదాకా మన డేంజర్లు అన్నీ ఉంటాయి కదా, విఘ్నాలు తొలగిపోవటం గురించే కదా పూజ. సో చిన్నప్పటి నుంచి కూడా మన పందిరి అన్ని తీసుకొచ్చి పెడతాం కదా, ఆకులు అన్ని పెట్టి పూజ చేయడం వల్ల కథ వింటాం ఆ రోజు అంతా చందమామని చూడకూడదు. అప్పుడు కూడా నా బుక్స్ నా మోస్ట్ ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ ఉండేవి కదా, అవి తీసుకొచ్చి దాని మీద అంటే ముందు మా నాన్న రాసేవారు, రాసిన దాని మీద నేను రుద్దేవాడు మళ్ళీ ఎందుకైనా మంచిది బెటర్ రిజల్ట్ ఉంటుందని. కానీ మనందరికి అంత కనెక్షన్ ఉంది వినాయక చవితికి, సమ్హౌ పర్సనల్ ఫీల్ ఎక్కువ. ఇంట్లో వినాయక చవితి టైం ఇంట్లో లేకపోయినా, ఆ పూజ జరగకపోయినా, కథ వినకపోయినా, ఏదో జరుగుతుందని ఒక టెన్షన్. మరీ ఇలా నాకు నమ్మకాలు ఎక్కువ అని మీరు అనుకోద్దు, కానీ నిజంగా 1 ఇయర్ నేను కథ వినలేదు అనుకుంటూ ఉన్నాను. ఏదో నీలాపు నిందలు అని ఏదో అదే ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది అనుకున్నా, అక్షింతలు వేసుకోలేదు అని నేను అనుకుంటున్నాను. నిజంగానే జరిగింది ఆ ఇయర్. సో ఐ వాజ్ లైక్ ఓకే ఇవన్నీ కథలు అండ్ కథలో థింగ్ కూడా అదే కదా, మీరు మీకు సంబంధం లేని దాంట్లోకి వెళ్ళి మీరు అనవసరంగా నీలపు నిందలు పడాల్సి వస్తుంది. దెన్ అది విన్న తర్వాత ఏది ఏమైనా ఎత్తి పరిస్థితుల్లో కథ వింటాం మాత్రం మనం ఎప్పటికీ మిస్ అవ్వకూడదు వినాయక చవితి రోజు అని ఫిక్స్ అయిపోయాను. మీకు కూడా ఇలాంటి అనుభవాలు.